హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ నేను పన్నీర్ కూర పాలక్ పన్నీర్ ఎలా రెడీ చేయాలో చూద్దామండి. చూస్తారు కదా ఎంతో టేస్టీ టేస్టీగా హెల్దీ హెల్దీగా గ్రీన్ కూర ఏదో ఒకటి తినాలి కదా. దానికోసమైతే నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు పాలక్ కొంచెం ఉడకడానికి మాత్రమే వేసుకున్నాను ఆయిల్. వేసుకోకపోయినా పర్వాలేదండి. ఈ విధంగా పాలక్ని బాగా కడిగేసి 2-3 సార్లు ఇలా మూత పెట్టి 2-3 మినిట్స్ పాటు బాగా ఉడకబెట్టుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయకూడదండి, దీంట్లో ఉన్న వాటరే సరిపోతుంది. చూసారు కదా ఈ విధంగా వేసుకున్నాక మనం బాగా కొంచెం బాయిల్ అవ్వాలండి. ఏమీ లేదు, 1-2 మినిట్స్లోనే ఇది బాయిల్ అనేది అయిపోతుంది. ఈ విధంగా మెత్తగా ఉడికిపోయాక దీన్ని మనం సైడ్కి అనేది తీసేసుకుని చల్లారబరచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని సైడ్ తీసేసుకోవాలండి. మరొక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది. దీంట్లోనే ఇంకొక 1 స్పూన్ వరకు నూనె వేసుకుని దాల్చిన చెక్క ఎలైచి వేసానండి. దీంట్లోనే 1 ఉల్లిపాయ తరుగు బాగా దీంట్లోనే 1 ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ తీసుకొని, చిన్న ఉల్లిపాయలు అయితే 2, పెద్ద ఉల్లిపాయలు అయితే 1 సరిపోతుందండి. బాగా ఉల్లిపాయ తరుగు అనేది చిన్నగా తరుక్కుంటే మీకు బాగుంటుంది. ఈ విధంగా చిన్న చిన్నగా తరుక్కోవాలండి. అలానే మిక్సీ కొట్టకూడదు, టేస్ట్ అనేది అస్సలు బాగోదు. చూసారు కదా నేను మరొక వీడియోలో పాలక్ చేశాను, కానీ అది వేరే విధంగా చేశానండి, ఇది వేరే విధంగా చేశాను. కావాలంటే ఆ వీడియో ఈ వీడియో కంపేర్ చేయండి, మీకే తెలుస్తుంది. కావాలంటే అది కూడా నేను లింక్ చేస్తాను కింద. దీంట్లోనే 3 కానీ 4 కానీ పచ్చిమిర్చి, ఎక్కువ కారం మనం యాడ్ చేయమండి. మెయిన్ పచ్చిమిర్చితో కారం వచ్చిందే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారు కదా ఇది లైట్ గోల్డెన్ కలర్ అనేది మనకి, ఇది లైట్ గోల్డెన్ కలర్ అనేది రావాలండి, అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. దీంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల ఎక్కువగా వేయద్దు, ఎందుకంటే ఇది గ్రీన్నెస్ తగ్గిపోతుంది. రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు చేసే ఎంత చేస్తున్నారో దాన్ని బట్టి ఉప్పు చూసి వేసుకోండి. నేను ఇక్కడ 1/2 స్పూన్ వేసాను. దీంట్లోనే 2 టమాటాలు బాగా కూరేసానండి. కూర ఉంటుంది కదా మనకి కద్దూకస్ చేసేది, దాంతోపాటు నేను కూరేస్తే ఆ విధంగా కూరలాంటిది వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసాను, ఎక్కువగా ఏమీ వేయలేదండి. నేను కొంచెం తక్కువగా చేస్తున్నాను కాబట్టి ఇలా వేసాను. బాది కూడా బాగా వేయించుకోవాలండి, అంటే పచ్చదనం కొంచెం పోయి నూనె అనేది సెపరేట్ అయ్యే వరకు కొంచెం వేయించుకుంటే బాగుంటుంది. ఇలాగా 1 నిమిషం పాటు మీరు మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడకనిచ్చారంటే కనుక అలా ఆయిల్ తేలుతుంది. ఎక్కువ లేదు కాబట్టి మన త్వరగానే అయిపోతుందండి. కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, ఇది పాలక్ పన్నీర్ కాబట్టి మనకి కన్వీనియంట్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. తినడానికి రుచిగా ఉంటుంది. మనకి రోటీస్తో కానీ రైస్తో కానీ పలావ్తో కానీ. ఇది గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసాను, మనం ఇంట్లో చేసింది పన్నీర్ అండి. ఇది నేను 100 రూపీస్కి ఫ్రెష్ తీసుకొచ్చాను, చాలా బాగుందండి. ఇంట్లో చేద్దాం అనుకున్నాను, టైం లేదని చెప్పేసి మీకు మరొక వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా పన్నీర్ ఎలా చేయాలనేది. ఈ వీడియో అయితే చూడండి, ఫ్రెష్ పన్నీరు మనకి ఐశ్వర్యలో దొరుకుతుంది, లేదంటే ఏనా మార్కెట్లో దొరుకుతుందండి, చిన్న చిన్న షాపింగ్ మాల్లో దొరుకుతుంది, చాలా బాగుంటుందండి. ఈ పాలక్ అనేది ఇలా ఉడకబెట్టుకున్నాక ఇలా పేస్ట్ చేసేసుకోవాలండి. చూసారు కదా గ్రీన్నెస్ ఏమీ తగ్గలేదు మనకి. ఇలాగా పచ్చదనం అనేది ఏమీ తగ్గలేదండి, చాలా బాగుంటుంది. అంటే ఈ పాలకూర చాలా ఫ్రెష్గా ఉంది, అంటే తాజాగా ఉందండి మనకి. ఈ తాజా కూరలు తినడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్ రెండు బాగుంటాయి. మనం నైట్ తెచ్చుకుని మార్నింగ్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయండి. 2-3 రోజులు పెట్టినట్లయితే అది ఎలాగైపోతుందంటే నీళ్లు వడిపోయి టేస్ట్ అంతా మారిపోతుంది. మీరు ఎప్పుడు కూడా ఆకుకూరలు తీసుకొచ్చేటప్పుడు 1 రోజు ముందు తెచ్చుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇలా పాలకూర అనేది మనం కొంచెం ఉడకాలండి. ఈ పాలకూర పన్నీర్ అయితే చాలా టేస్ట్, పాలక్ పన్నీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇది మీరు జీరా రైస్తో కానీ రోటీస్తో కానీ పుల్కాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రోటీస్తో ఎక్కువ చాలా బాగుంటుందండి, అలాగే పరాటాలకు కానీ
అంటే నూనె వేసుకుని కాల్చుకున్న జీరా రైస్తో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఎలాగైనా తినవచ్చు, రోటీస్తో అయితే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. చూసారా పాలక్ పన్నీర్ ఎక్కడ గ్రీన్నెస్ తగ్గలేదు, అలా అని పన్నీర్ వైట్ వైట్గా ఎంత బాగుందో చూసారా, చాలా చాలా బాగుందండి. నోటికి అస్సలే నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది, అంత బాగుంది కూర అయితే. సూపర్ టేస్ట్ ఉందండి, నేను చేశాను, తిన్నాను, మనవరాలు తింది, మా ఫ్యామిలీ మొత్తం తిన్నారు, అద్దరిపోయే టేస్ట్ ఉంది. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటనేది కామెంట్ చేయండి. మీకు మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దండి. లైక్ చేశాక ఎలా వచ్చింది ఏంటి కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. ఈ వీడియో మీరు ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపించడం వల్ల మాకు ఒక సపోర్ట్ అనేది ఉంటుందండి. ఖచ్చితంగా మర్చిపోరు కదూ, మర్చిపోరని అనుకుంటున్నాను. మన వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ పన్నీరు కూర అనేది నేను ఇలా చేశాను, మీరు ఎలా చేస్తారో చెప్పండి, కామెంట్ చేయండి, తెలిసిపోతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్.